న్యాయస్థానంలో శిక్షలు మాత్రమే వేయడం కాదు, ప్రాణాలను కూడా రక్షించవచ్చునని, అందుకే ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేయాలని, తమ రక్తదానం ద్వారా మరో నలుగురికి ప్రాణాలు నిలబెట్టవచ్చని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. నమస్కారం. ఈరోజు మన జిల్లా కోర్ట్ డిస్ట్రిక్ట్ క్యాంపస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మరి ఈ క్యాంప్ మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ని చేయాలి అని చెప్పి గత కొన్ని రోజులుగా మేము డిసైడ్ చేసుకుని అన్ని మరి డిఎంహెచ్ఓ ఆఫీస్లో, తర్వాత మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందరితో మరి డిస్కషన్స్ చేసి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఉన్న లాభాలు నష్టాలు, మరి ఈ మధ్య మాకు ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే రోజున మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఇచ్చేసినప్పుడు మరి సూపరింటెండెంట్ గారు ఇట్లా బ్లడ్ చాలా తక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. మరి దీనివల్ల మేమంతా ఆలోచించుకుని మా జిల్లా న్యాయ సంస్థ తరఫున మరి ఈ విషయంలో మన కోర్ట్స్ వర్క్సే కాకుండా సొసైటీకి కూడా మన కోర్ట్స్ ఇవన్నీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ జిల్లా క్యాంపు మరి కోర్ట్ క్యాంపస్లో ఫర్ ద ఫస్ట్ టైం మేము నిర్వహిస్తున్నాం. అలాగే ఈ మెడికల్ టీమ్ అంతా కూడా మరి గవర్నమెంట్ నగర్ కర్నూలు హాస్పిటల్లో మెడికల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మరి స్టాఫ్ అందరూ కూడా ఈ బ్లడ్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి ఈ క్యాంప్లో ఇందాక మేము చేసిన మీటింగ్లో నియర్లీ అబౌట్ 50% అన్నా ఇస్తారు అనే ఉద్దేశంలో మేము ఈ క్యాంప్ని కండక్ట్ చేసాం. మరి మామూలుగా బ్లడ్ డొనేట్ చేయాలంటే మనకి ఎన్నో అనుమానాలు ఉంటాయి, అట్లాంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. బ్లడ్ డొనేట్ చేస్తే మనం లైఫ్లో ఇంకా మనం యాక్టివేట్ అవుతామని ఇట్లాంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. మరి ఫ్లెష్ బ్లడ్ సెల్స్ వస్తాయి అన్నారు. అట్లాగే మరి డాక్టర్ గారు చెప్పినట్టు ప్లేట్లెట్స్ సెక్షన్ కూడా ఇక్కడ ఇంప్రూవైజ్ చేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే మేము కూడా మరి ఆ ప్లేట్లెట్స్ సెక్షన్ కూడా ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి మేము కూడా దాన్ని సహకరిస్తూ మరి హైయర్ అథారిటీస్కి మేము కూడా లెటర్స్ అవి పెడతామని చెప్పాము. అలాగే ఈ బ్లడ్ క్యాంప్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి జడ్జెస్సే కాకుండా మరి కోర్ట్ స్టాఫ్ కూడా చాలామంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అట్లాగే వచ్చిన కక్షిదారులు కూడా చాలామంది బ్లడ్ ఇస్తానంటున్నారు. మరి ఇలాంటి బ్లడ్ క్యాంప్ చేసినందుకు మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. అందరూ కూడా మరి నగర కర్నూలులో బ్లడ్ లేకుండా లైఫ్ పోతుంది అనే విషయం తెలవగానే మేమంతా మూవ్ అయ్యి ఇలాంటి క్యాంప్ పెడుతున్నాం. అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా ఇక్కడ నగర కర్నూలులో బ్లడ్ లేకుండా లైఫ్ పోతుంది అనే విషయం మనకి మూవ్ అవుతుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని మనం ఈ క్యాంప్ని ఒక స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.